ఏ వనరులు తక్కువ లే వాళ్ళకి మరి ఎందుకు ఫెయిల్ అయినాయి గవర్నమెంట్స్ నాయకత్వం సరైన నాయకత్వం లేకపోవడం వల్ల రోజున ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్కి వనరులు తక్కువ దోచేయడానికి లక్షల కోట్లు దొరుకుతున్నాయి వీళ్ళకి మరి సమస్యలు పరిష్కరించడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాయి ఎందుకు ఇంత ఆర్థిక అభివృద్ధి మనకి ఆర్థిక కుంటు రాష్ట్రం ఎందుకు అప్పులు మునిగిపోయింది రాష్ట్రం అంటే ఇది నాయకత్వం సమర్థవంతమైన నాయకత్వం లేనప్పుడు సమర్థులు కాకపోవడం కాదు వాళ్ళు వాళ్ళు ఎలా దేనికి సమర్థత ఉందంటే ఉందంటే వచ్చి ఎలక్షన్స్ ఎలా గెన గెలవాలి ఎలా మభ్య పెట్టాలి ఎలా మోసం చేయాలి ప్రత్యర్థ పార్టీలని ఎలా ఇబ్బంది పెట్టాలి ఎలా కేసులు పెట్టాలి దీంట్లో సమర్థత ఉంది కానీ సమస్యల పరిష్కారం మీద వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు జ్ఞానం లేక కాదు వాళ్ళు దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి అనుకుంటారు కానీ జనసేన మేము పని వాళ్ళు వైసీపీకి జనసేనకి ఒకటే తేడా వైసీపీ వాళ్ళు ఏమనుకుంటే ఈ పని చేస్తే మాకు ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటారు మేమేమన్నా ఈ పని చేస్తే వాళ్ళ జీవితం ఎంత బాగుపడుతుంది అనుకుంటాం అంతే కారణం సో ముఖ్యంగా మనందరం ఇలాంటి సభల్లో ఇది రిపీటెడ్గా చేస్తాం జనసేన నాయకులు చాలామంది ఉన్నారు పెద్దలందరికీ ఉన్నారు ఇండివిజువల్గా మీరు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మనం మనం అనుకోవచ్చు ఇంత సత్తా ఉంటుందా మనకి అనేది అధికారము లేకుండా ఏం చేస్తాం అనేది ప్రజలు ఓట్లేస్తారా వెయ్యరా అనేది వీటన్నిటికంటే కూడా అసలు ముందు మనం ఉన్నామని భరోసా కల్పించినప్పుడు మనకు రేపొద్దున ఓటు అడిగే హక్కు ఉంటుంది పొద్దున మేము రెండు వేల ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ మనస్ఫూర్తిగా ఎంతమంది నిలబడతారో నాకు తెలియదు కానీ నేను ప్రజలకు ఒకటి చెప్పగలను మేము మీకోసం జనసేన ఉంటుంది మీకోసం నిలబడతాము మీకోసం అండగా ఉంటాం మీరు గెలిపిస్తే చాలా చక్కని పరిపాలన అందిస్తాం బాధ్యత కొన్ని పరిపాలన అందిస్తాం అలాగే లా అండ్ ఆర్డర్ మట్టుకు తప్పు చేసిన వాడు తోలు తీసేసి అంత లా అండ్ ఆర్డర్ మాట ఖచ్చితంగా ఇస్తాను అలాగే అభివృద్ధి ఉదాహరణకి నేనే ఉద్దానం సమస్యకి వెళ్ళినప్పుడు డాక్టర్ జోన్ ఒక హార్వర్డ్లో ఒక ప్రముఖ డాక్టర్ ఒక ఆయన ఎందుకు వచ్చారు ఆయన సబ్సెట్రీ అని ఇంకొక ప్రొఫెసర్ ఒక ఆయన ఎలా వచ్చారంటే నేను ఒకరిని సమస్యను తీసుకెళ్ళగానే పాపం వాళ్ళ స్వ స్వచ్ఛందంగా నేను హార్వర్డ్కి వెళ్ళి మాట్లాడితే అది వాళ్ళు కదిలి ఆ సమస్యకి మాకు కూడా ఏదైనా చేయాలని చెప్పి వాళ్ళే టికెట్లు పెట్టుకొని ప పన్నెండు గంటలు ప్రయాణం చేసి టైం డిఫరెన్స్ తోటి వచ్చి అతను ఆయన అమెరికన్ ప్రొఫెసరు మొత్తం తిరిగి తనకు సమస్యకి ఏదో ఒక ఆయనదైన వంతు సహకార సహాయ సహకారాలు అందించారు అంటే ఇక్కడ చిత్తశుద్ధి గల వ్యక్తులు ఉంటే సమూహం ఆంధ్రప్రదేశ్ ఒక్కరి వల్ల బాగుపడుతుంది నేను నేను అనుకోవట్లేదు చాలామంది లాంటి వాళ్ళ కనీసం గ్రామాల్లో ప్రతి గ్రామంలో పట్టుమని పది మంది ఉండి రాష్ట్రానికి ఒక సమూహం బలమైన సమూహం ఉన్న ఒక నాయకుల సమూహం ఉంటే తప్ప ఈ రాష్ట్రము బయటకు తీసుకురాలేము అందుకని అలాంటి బాధ్యత మనందరం తీసుకుంటే మటుకు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా వైసీపీ అనే పాలన రాక్షస పాలన నుంచి మనం బయటకు పడేయచ్చు ఆంధ్రప్రదేశ్కి వైసీపీ అనేది హానికరం వాళ్ళు బాధపడవచ్చు వాళ్ళు వైసీపీ నిజమే వైసీపీలో కూడా అంటే వైసీపీలు నేను చాలాసార్లు చెప్పాను మరి మార్చి పద్నాలుగు కూడా చెప్పాను వైసీపీలో కూడా చాలా బలమైన గొప్ప నాయకులు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు పని చేయనివ్వరేళ్ళు ఆ పది మద్దకం కూడా కాదు కండకావరం అలాగే ఇది మొదటి మీటింగ్ కాబోదు ఇది ఆఖరి మీటింగ్ కాబోదు మేము నిరంతరంగా చే పనిచేసుకుంటా ఉంటాం దాంట్లో భాగంగా మాకు ముందుగా మాకి నేను బసవై పున్నాయ్ గారి ఈ ఆడిటోరియం ఇచ్చినందుకు వారి మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ప్రోగ్రామ్కి చాలా ఓపిక్గా ఉన్న మాకు సహాయ సహకారం అందించిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్రికేయులకి వారి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి మీ శాఖలో మీ శాఖ పట్ల పోలీస్ శాఖ పట్ల అప అపరిమితమైన గౌరవం నాకు సో మీరు సహాయ శాఖలు అందించి అందించినందుకు ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరికి అధికారులకి కానిస్టేబుల్స్ దాకా మధ్యలో ఉన్న ఎస్ఐ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మీటింగ్ని ఇవి ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోమారు ఉమ్మడి రాష్ట్ర సభాపతిగా పనిచేసిన పెద్దల నాదిళ్ళ మనోహర్ గారికి కూడా ఇంత చక్కటి ఆయన టీంతో అందరికీ పేరు పేరున మా లీగల్ టీంకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ వచ్చే ఆదివారం కలుద్దాం అని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం జై హింద్